వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. అండ్ నిన్న నేను మన టీఎస్పిఎస్సి వెబ్సైట్లో చూస్తే అఫీషియల్గానే డేట్ అనౌన్స్ చేశారండి. అండ్ కొంతమంది నాకు కామెంట్ చేసినట్టు ఫిబ్రవరి 23 ఇస్ ద ఎగ్జామ్ డేట్ అండ్ గోయింగ్. సో నేను ఇప్పుడు ఇంత షార్ట్ టైం ఉంది కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదనే అనుకుని ప్రిపేర్ చేద్దాము. మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను మాత్రం ఏంటంటే ప్రజెంట్ నేను నిన్న ఏం ఆలోచించుకున్నానంటే టాపిక్ వైజ్గా మనం అట్లా చెప్పుకుంటా పోతే మీకు నేను చెప్పేది మీకు 20% కూడా మీకు కవర్ అవ్వదండి. సో నేను మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ తీసి అండ్ కొంచెం వాటిలో ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మీకు క్లాసెస్ ఇస్తానండి. అండ్ మీకు గనక ఇలా క్లాసెస్ నచ్చితే గనక మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ మీద మీకు బిట్స్ కావాలంటే నాకు మెసేజ్లో చెప్పండి, నేను ఆ టాపిక్ మీద చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ యూనిట్ అయినా ఫుడ్ కెమిస్ట్రీ తీసుకుంటున్నానండి. నేను ఎందుకు మళ్ళీ 5th యూనిట్ నుంచి దీనికి వచ్చానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ కెమిస్ట్రీ నుంచి దీంట్ నుంచి కూడా క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. అండ్ మనకి 4th యూనిట్లో ఏంటంటే నేను చెప్పింది మీకు దొరకదు ఎక్కడ కాబట్టి ఆ నోట్స్ ఇచ్చాను. మిగిలిన పైన జర్మ్ థియరీ కానీ లైక్ మనకి ఉన్న పైన అన్నీ మనకి పైన టాపిక్స్ ఉన్నాయి కదండి, లైక్ నేచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్ అండ్ జర్మ్ థియరీ గురించి కానీ. సో ఇవన్నీ జనరల్ టాపిక్స్ అండి. యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాము. అండ్ మనకి జస్ట్ లైక్ మనకి మైక్రోబయాలజీలో వాటిలో జర్మ్ థియరీస్ ఇవన్నీ వస్తుంటాయి, కోచ్ పాస్లెట్స్ అని అవి ఇవి అన్నీ వస్తుంటాయి కాబట్టి దాని గురించి మీరు అంత భయపడమాకండి. అండ్ నాకు టైం దొరికితే దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అవి కూడా చేసేస్తాను నేను. అండ్ ఫస్ట్ ఈరోజు అయితే మాత్రం ఫుడ్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశానండి. అందులో మనకి సిలబస్లో ఉండేటప్పటికి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ ఎంజైమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని పిగ్మెంట్స్ ఉన్నాయి. సో వాటి మీద నేను చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ ఈ కార్బోహైడ్రేట్స్ మీద ఈ క్లాస్లో నేను పెడతాను. అండ్ లెంగ్తీ క్లాసెస్ చేస్తే అప్లోడ్ అవడానికి కూడా టైం పట్టిద్దండి. సో అందుకని నేను 1/2 అవర్ క్లాసే పెడతాను. ఇది 1/2 అవర్ కవర్ అయిన తర్వాత మిగిలినవి లైక్ దీంట్లో ఏంటంటే జనరల్గా నేను ఆలిగో వర్క్ చేసినట్టున్నాను. లైక్ క్లాస్ నేను డైసాకరైడ్స్ వరకు క్లాస్ చేశాను అండ్ నేను ఈవినింగ్ లోపు ఆలిగో అండ్ పాలీసాకరైడ్స్ వరకు నేను కవర్ చేసేస్తాను. సో గోయింగ్ ఇన్ టు ద టాపిక్, సో ఫస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవన్నీ వాటిని డిజైర్డ్ న్యూట్రియంట్స్ అంటారండి. అవి మనకి డైట్లో ఉంటేనే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. సో జనరల్ సో ఈ డిజైర్డ్ న్యూట్రియంట్స్లో కూడా మనకి మెయిన్గా ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వచ్చేటప్పటికి మన మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అండి. మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే వీటి నుంచే రిలీజ్ అవుతాయి. ఫస్ట్ మనకి మేజర్గా ఎనర్జీ సోర్స్ వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్స్ అండి. అందుకే మనకి కంపల్సరీ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఈవెన్ మనము ఫుడ్ తీసుకోవటం మానేస్తే కనుక, అంటే జనరల్గా మనం డైలీ ఇంటేక్ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, కొంత ఫ్యాట్స్ అండ్ కొంత ప్రోటీన్స్ తీసుకుంటాం, మేజర్ అమౌంట్ కార్బోహైడ్రేట్స్. ఇఫ్ ఒక పర్సన్ కనుక ఫాస్టింగ్కి వెళ్తే కార్బోహైడ్రేట్స్ మనము ఇవ్వనట్టు, అవి జనరల్గా స్టోర్ చేయబడవు, వెంటనే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంటాయి. కానీ మాత్రం ఫ్యాట్స్ మాత్రం మన స్కిన్ లేయర్స్ కింద డిపాజిట్ అయ్యి అట్లా లిపిడ్ టిష్యూస్లో వాటిలో ఉంటాయి. సో ఒక పర్సన్ ఫాస్టింగ్కి వెళ్తే ఫుడ్ కొన్ని రోజులు తీసుకోకపోతే మనకి కార్బోహైడ్రేట్స్ దొరకవు కాబట్టి మన బాడీ మన సెల్స్లో స్టోర్ అయినటువంటి ఫ్యాట్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాట్స్ కూడా అయిపోతే నెక్స్ట్ ప్రోటీన్స్కి వెళ్తాయి. సో అందువల్ల వీటిని మనం మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అని అంటామండి. సో జనరల్గా కార్బోహైడ్రేట్ డెఫినేషన్కి వెళ్ళేటప్పటికి ఇట్స్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంటే. సో కార్బోహైడ్రేట్స్ లేని మనము ఫుడ్ తీసుకోము అండ్ ఎందుకంటే ఇట్స్ ఎ మెయిన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోయి వెంటనే గ్లూకోజ్ రిలీజ్ చేసేది ఇదన్నమాట. నెక్స్ట్ ఫ్యాట్స్ వచ్చేటప్పటికి ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ డైటరీ ఎనర్జీ అండ్ దీస్ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ తెలుసు కదండి, ADEK అని ఉంటాయి. సో వాటిని క్యారీ చేస్తుంటాయి ఇది. నెక్స్ట్ లిపిడ్స్ వచ్చేటప్పటికి ది ప్లే రోల్ ఇన్ ఎంజైమ్ రియాక్షన్స్ అండ్ సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో ఈ లిపిడ్స్ వచ్చేటప్పటికి మనకి
ఎంజైమ్ రియాక్షన్స్లో హెల్ప్ఫుల్గా అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ సెల్ మెంబ్రెయిన్ వాటి యొక్క స్ట్రక్చర్ కానీ ఫామ్ అవడానికి లిపిడ్స్, మనకి సెల్ వాల్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అంటాం కదా, సో మనకి జనరల్గా సెల్ వాల్ ఉండదు బట్ సెల్ మెంబ్రెయిన్, జనరల్గా సెల్ వాల్ ఉంటే బ్యాక్టీరియల్ సెల్లో లిపిడ్స్తో వాటితో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. మన యూకారియోట్స్లో మాత్రం సెల్ మెంబ్రెయినే ఉంటుంది. మనకి మన సెల్ మెంబ్రెయిన్ మన యానిమల్ సెల్స్లో ఈ సెల్ మెంబ్రెయిన్ లిపిడ్స్తో ఉంటుంది, ప్లస్ వాటి యొక్క ఫంక్షన్ మనకి ఈ లిపిడ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ అండి. ప్రోటీన్స్ వచ్చేటప్పటికి మన బాడీ టిష్యూస్కి వాటికి, అండ్ ఏదైనా రిపేర్ అవ్వాలంటే మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏదైనా డ్యామేజ్ ఉన్నా సెల్ డ్యామేజ్ అదంతా త్వరగా మనకి రికవర్ అవడానికి ప్రోటీన్స్ చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి. దానికే దాన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటాము. అండ్ ప్రోటీన్స్ ఫార్మ్స్ అమైనో యాసిడ్స్ అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ యూటిలైజబుల్ నైట్రోజన్, మనకి అవసరమైనటువంటి నైట్రోజన్ మనకి కావాల్సిన డిజైర్డ్ ఫామ్లో నైట్రోజన్ మనకి ప్రొవైడ్ చేసేది ప్రోటీన్ అంటే. సో నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు కార్బోహైడ్రేట్స్, సో కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ త్రీ మాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్స్క్యూజ్ మీ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ డైటరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి జనరల్గా మనం తీసుకునే ఫుడ్లో మనకి మేజర్ పార్ట్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఎందుకంటే అవి ఇన్స్టెంట్గా గ్లూకోజ్ మనకి రిలీజ్ చేస్తుంటాయి, వెంటనే ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో వాటిని మనము మన జనరల్గా మన ఇండియన్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్కే ఎక్కువ మేజర్ రోల్ ఇస్తుంటాము మన డైట్లో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది దీంట్లోంచి మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇది అండర్లైన్ చేసుకోండి. మిగిలిన అంతా జస్ట్ మీకు ఇంట్రొడక్షన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఏంటంటే 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ కనుక బర్న్ అయితే ఆర్ డైజెస్ట్ అయితే మనకి 4 calories ఎనర్జీ కానీ 17 kilojoules కానీ వస్తుందన్నమాట. 1 gram కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయితే 4 calories ఆఫ్ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతాయి ఆర్ 17 kilojoules మనకి రిలీజ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్, అది అండర్లైన్ చేసుకోండి. అండ్ ఈ మనం ఈ కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్ అంటామండి. సాకరైడ్స్ అంటే ఏంటంటే స్వీట్ టేస్టింగ్ అండి. దాని మీనింగ్, సాకరైడ్స్ మీనింగ్ ఏంటంటే స్వీట్ టేస్టింగ్. ఇది ఇంపార్టెంటే, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ రాయలేదు, తర్వాత రాసినట్టున్నాను. నెక్స్ట్ ఈ సాకరైడ్స్ వచ్చేటప్పటికి దే ఆర్ 4 types అండి. మోనో, డై, ఆలిగో అండ్ పాలీసాకరైడ్స్ అని అంటాము. జనరల్గా మోనో సాకరైడ్స్ అండ్ ఆలిగో సాకరైడ్సే ఈ రెండే మనకి స్వీట్గా ఉంటాయి. అండ్ జనరల్గా ఈ కార్బోహైడ్రేట్స్ మనము దేనికి యూజ్ చేస్తామంటే స్వీట్నర్స్గా యూజ్ చేస్తాము, జెల్ పేస్ట్ ఫార్మింగ్కి, థిక్కనింగ్ ఏజెంట్స్కి, లైక్ సూప్లో మనకి కార్న్ స్టార్చ్ యాడ్ చేస్తారు, దానివల్ల సూప్ థిక్గా అవుతుంది. సో ఇది థిక్కనింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ నేను చెప్పాను కదండి, కార్బోహైడ్రేట్స్ మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తోటి ఫామ్ అవుతుంది కార్బోహైడ్రేట్. సో అందువల్ల దీన్ని హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీని జనరల్ ఫామ్లా వచ్చేటప్పటికి CnH2nOn అనమాట. మనకి 1:2:1 రేషియోలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి అండ్ అండర్లైన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ సైడ్ మనకి కార్బోహైడ్రేట్స్లో 4 ఉన్నాయి కదా, మోనో, డై, ఆలుగో అండ్ పాలీ. సో ఇవి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అండి. మోనోకి వచ్చేటప్పటికి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ వచ్చేది. డై వచ్చి లాక్టోజ్, మ్యానోస్, సుక్రోజ్. అండ్ ఆలిగో వచ్చేటప్పటికి రాఫినోస్, అక్కడ పి మిస్ అయింది, అండ్ ఐసోమాల్టోట్రయోసు. అండ్ పాలీసాకరైడ్స్ వచ్చేటప్పటికి సెల్యులోజు, కైటిను, గ్లైకోజు అండ్ స్టార్చ్ అండ్ పెక్టిన్. సో ఇవండి వీటి ఎగ్జాంపుల్స్. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలీసాకరైడ్ అని మనకి అట్లా అడగచ్చు. సో ఈ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనకి ఈ సాకరైడ్స్లో ఇవి మనకి ఇది ఏ షుగరు ఏ సాకరైడ్ కింద వచ్చింది. మోనో లైక్ ఫ్రక్టోజ్ ఉందనుకోండి, అది డై కింద వచ్చిద్దా మోనో కింద వచ్చిద్దా అనేది కూడా అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ నేను ఇప్పుడు మనం మోనోసాకరైడ్స్కి వెళ్దాం ఫస్ట్. సో మోనోసాకరైడ్స్ గురించి చెప్పాను కదండి, ఇట్స్ అ స్వీట్ టేస్టింగ్ అండి. అది మనకి స్వీట్గా ఉంటుంది. సో అందువల్ల జనరల్గా మన షుగర్స్ వచ్చేసి దీని కిందే ఉంటాయి. మోనోసాకరైడ్స్లో మనం జనరల్గా యూజ్ చేసే షుగర్స్. అండ్ ఇట్స్ మేడ్ ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 1 single unit అండ్ ఇట్స్ అన్ అన్బ్రాంచ్. ఇది ఒక సింగిల్ యూనిటే ఉంటుందండి అండ్ ఇట్స్ అన్ అన్బ్రాంచ్డ్ వన్.
సో అండ్ మోనోసాక్రైడ్స్కి వచ్చేటప్పటికి అది 3 to 7 ఇది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఈ పాయింట్ ఇంపార్టెంట్, మోనోసాక్రైడ్స్లో కార్బన్ నెంబర్ 3 to 7 దాకా ఉంటుందండి. అంటే 3 కార్బన్ కాంపౌండ్ కానీ 4 కార్బన్ కానీ అప్ టు 7 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అయితే మనకి. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆ షుగర్లో ఉండేదాన్ని బేస్ చేసుకొని అవి మనకి ఇట్లా మనం పేర్లు ఇచ్చామండి. 3 కార్బన్ అయితే ట్రయోస్ అని, 4 అయితే టెట్రోస్, 5 అయితే పెంటోస్, 6 అయితే హెక్సోస్, 7 అయితే హెప్టోస్. అండ్ మన సిలబస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం చదవాల్సింది పెంటోస్ షుగరు, హెక్సోస్ షుగర్ని మాత్రమే చదువుతామండి మోనోసాక్రైడ్లో. అండ్ ఈ హెక్సోస్ షుగర్ నుంచి మాకు ఏపీలో ఒక పిట్టు కూడా వచ్చింది, అది నేను నీకు తర్వాత చెప్తాను మీరు. అండ్ సో మనకి ట్రయోస్లు వీటి గురించి చదవాల్సిన అవసరం లేదు, మనకి మెయిన్ వచ్చేటప్పటికి పెంటోస్ షుగర్ గురించి, హెక్సోస్ షుగర్ గురించి మాత్రమే చదవాలి, అది మనకి సిలబస్లో ఉంది. అండ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో జనరల్గా ట్రయోస్ షుగర్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే ట్రయోస్ షుగర్ మనకి ఎక్కడ చూస్తామంటే మనకి గ్లైకాలసిస్లో ఫామ్ అవుతుందండి. గ్లిజరాల్ డిహైడ్రస్ డై హైడ్రాక్సీ ఎస్టాల్ కంబైన్ అవటం వల్ల మనకి ఇట్ ఫార్మ్స్ ఏ ట్రయోస్ షుగర్.